హే గాయ్స్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 101. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ట్రిక్కీ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అంబులెన్స్ డ్రైవర్ అనుకోండి. మీ అంబులెన్స్లో ఒక వ్యక్తి చావు బతుకుల్లో ఉన్నాడు. సో చాలా ఫాస్ట్గా మీరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. దారిలో ఒక వ్యక్తిని గుద్దేశారు. అతని కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉంది. సో అప్పుడు మీరేం చేస్తారు? అంబులెన్స్ దిగి ఆ వ్యక్తిని చూస్తారా, లేకపోతే అక్కడే వదిలేసి హాస్పిటల్కి వెళ్ళిపోతారా? ఇక్కడ కండిషన్ ఏంటంటే, మీరు ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లేరు, ఓన్లీ ఒక్కరిని మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో మీరు ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్తారు? వీడియో అయిపోయే వరకు మీకు టైం ఉంది, బాగా ఆలోచించి ఆన్సర్ ఏంటి కింద కామెంట్లో చెప్పండి. ఇన్ కేసు మీకు ఆన్సర్ తెలియకపోతే వీడియో మధ్యలో కానీ లాస్ట్లో కానీ చెప్తాను. ఇంకా అస్సలు ఇచ్చకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇల్యూషన్ ఆర్ట్స్ గురించి విన్నారా? తెలీదు, అంటే విన్నాను. ఇతని పేరు ప్యాట్రిక్ ప్రోస్కో, యూరప్కి చెందిన ఒక శిల్పి. ఇతని పెయింటింగ్స్ చూస్తే మైండ్ పోవాల్సిందే. జనరల్గా మన ఇంట్లో పాడైపోయిన వస్తువులు కానీ పాత వస్తువులు కానీ బయటపడేస్తాం, కానీ ఇతను మాత్రం వాటన్నిటిని జాగ్రత్తగా పెట్టుకొని వాటితో మంచి మంచి ఆర్ట్స్ తయారు చేస్తాడు. ప్యాట్రిక్ ప్రోస్కో తయారు చేస్తున్న కొన్ని ఆర్ట్స్ ఇవే. వీటిని ఎనామోర్ఫిక్ ఆర్ట్స్ అంటారు. అసలు వాటిని ఎలా చేస్తాడో చూడండి, అమేజింగ్ కదా, మజాయా. ఇంకా కొన్ని క్లిప్స్ చూపిస్తాను చూడండి. నాకైతే అతని టాలెంట్ చూసి మైండ్ పోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు చాలా రకాల హోటల్స్ని చూస్తుంటారు. కొన్ని కొన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఓయో రూమ్స్ కాదు, వేరే హోటల్స్ అన్నమాట. అయితే స్పెయిన్లో ఒక హోటల్ ఉంది, దాని పేరు మ్యాజిక్ మౌంటైన్ హోటల్. ఈ హోటల్ సేమ్ కొండ లోపల ఉన్నట్లు ఉంటుంది. ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎకో ఫ్రెండ్లీ లవర్స్కి ఇది బెస్ట్ స్పాట్ అన్నమాట. ఈ హోటల్ మీద ఒక ఫౌంటైన్ కూడా ఉంటుంది. బ్యూటిఫుల్. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు చాలా సుడిగాలు చూసుంటారు. అవన్నీ డస్ట్ వల్ల లేకపోతే గాలి ఎక్కువ రావడం వల్ల వస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా మస్కిటో టోర్నడోస్ చూసారా? అంటే దోమల సుడిగాలు. గాలి వచ్చినప్పుడు దోమలన్నీ వచ్చి సేమ్ సుడిగాలిలాగా ఫామ్ అవుతాయి. ఇలా జరగటానికి కారణం ఏంటో సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే ఈ గాలులు మన ఇండియాలో అస్సలు కనిపించవు, కానీ రష్యాలో సంవత్సరానికి కనీసం 2 సార్లైనా ఖచ్చితంగా వస్తాయి. స్ట్రేంజ్. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇదేంటో గెస్ చేయండి. ఖచ్చితంగా హాకీ స్టిక్ అయితే కాదు, 1920లో క్రికెట్ బ్యాట్ అలానే ఉండేది. క్రికెట్ బ్యాట్ తర్వాత ఎలా ఎవాల్వ్ అయిందో ఈ ఫోటో చూస్తే మీకే బాగా అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు స్కూల్లో నేషనల్ యాంతం నేర్చుకుని ఉంటారు, ఎప్పుడు పాడమన్నా పాడతారు. కానీ సడన్గా పాకిస్తాన్ నేషనల్ యాంతం పాడమంటే పాడతారా? ఖచ్చితంగా పాడలేరు. కానీ గుజరాత్కి చెందిన అథర్వా మూలే అనే ఇతను ఏకంగా 91 కంట్రీస్ యొక్క నేషనల్ యాంతమ్స్ పాడతాడు. అందుకే అతని పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఇంతకు ముందు 68 నేషనల్ యాంతమ్స్ మాత్రమే వచ్చాయి, కానీ మళ్ళీ తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. కామన్గా మన ఇండియాలో కొంతమంది భార్య చనిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు, బట్ అది ఆ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ పర్టికులర్గా ఒక ప్లేస్లో భార్య బ్రతికుండగానే సెకండ్ మ్యారేజ్ కంపల్సరీగా చేసుకుంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎస్, మీరు విన్నది నిజమే. అది ఎక్కడో కాదు, మన ఇండియాలోని రాజస్థాన్ స్టేట్లో డెరాసర్ అనే విలేజ్లో. ఇలా చేసుకోవడానికి ఒక వింత రీజన్ ఉంది. ఒకవేళ ఫస్ట్ వైఫ్కి ప్రెగ్నెన్సీ వస్తే సెకండ్ వైఫ్ తోడుగా పనులన్నీ చేసి పెడుతుంది. అలాగే సెకండ్ వైఫ్కి ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ వైఫ్ సేమ్ పనులన్నీ చేసి పెడుతుంది. ఇది వాళ్ళకు ఒక ఆచారం లాంటిది. మామూలుగా పక్షులు వాటి ఆహారం కోసం ఇన్సెక్ట్స్ దగ్గరికి వెళ్ళి చూసి పట్టుకుంటాయి, కానీ కెస్ట్రాల్ బర్డ్ అని ఉంటుంది, దాని హంటింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవి ఎక్కువగా నార్త్ అమెరికా లాంటి ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా ఫాల్కన్ ఫ్యామిలీలో ఒకటి. దీనికి 100 మీటర్ల దూరంలో ఉన్న పురుగైనా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాదు, వీటి హంటింగ్ టెక్నిక్ కూడా అన్ని పక్షుల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీ నాలుకని ఎప్పుడైనా దగ్గర నుంచి చూసారా? ఐ మీన్ మైక్రోస్కోప్లో. చూడకపోతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలాగే పిల్లి నాలుక కూడా చూడండి, ఎంత భయంకరంగా ఉంటుందో. ఫ్యాక్ట్ నెంబర్ 9. కెనారీ బర్డ్. ఈ బర్డ్కి ఇంకో పేరు కూడా ఉంది, అదే సింగింగ్ బర్డ్. ఇది మంచి మ్యూజిక్ వేస్తుంది, మీరు కూడా ఒకసారి వినండి. ఈ పక్షులు కెనారీ ఐలాండ్స్ నుంచి వచ్చాయి, కాబట్టి దానికి కెనారీ బర్డ్ అనే పేరు వచ్చింది. ఈ బర్డ్ గురించి ఇంకో అమేజింగ్ విషయం ఏంటంటే దాని ఇమ్యూన్ సిస్టమ్. మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ కెనారీ బర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా సరే ఈ బర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేయగలదు. సైంటిస్ట్లు ఒకసారి ఈ పక్షి మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఈ బర్డ్ బాడీలోకి ఒక వైరస్ని పంపించారు, కానీ ఆశ్చర్యంగా ఈ బర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ అసలు పక్షికి ఏమీ కాకుండా చూసింది. దాని ఇమ్యూన్ సిస్టమ్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10.
గుజరాత్లోని డూమాస్ బీచ్ ఒక హాంటెడ్ ప్లేస్. ఈ బీచ్ కి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక్కసారి చీకటైందంటే అక్కడ ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే గుజరాత్ వాళ్ళు అక్కడ దెయ్యాలు తిరుగుతాయి అని నమ్ముతారు. ఈ ప్లేసెస్ హాంటెడ్గా మారటానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అన్ని చోట్లలాగా ఇక్కడ మామూలు ఇసుక ఉండదు, మొత్తం బ్లాక్ శాండ్ ఉంటుంది. ఆ బ్లాక్ శాండ్ కూడా పాతకాలంలో వాళ్ళు ఈ బీచ్ని శ్మశానంగా వాడేవాళ్ళని, వాళ్ళ బూడిదనే ఇప్పుడు అక్కడ ఉన్న బ్లాక్ శాండ్ అని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా స్ట్రేంజ్ థింగ్స్ని గమనించారు. ఏదో షాడో ఫాలో అవ్వటం, ఎవరో పిలుస్తున్నట్లు అనిపించటం, ఇలాంటి వింత పరిణామాలు ఎదుర్కొన్నారు. అందుకే మన ఇండియాలో హాంటెడ్ ప్లేసెస్లో ఈ డూమాస్ బీచ్ కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఇది అమేజింగ్ ఫ్యాక్ట్. 2004లో టిల్లీ స్మిత్ అనే ఒక 10 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి జపాన్లో ప్యూకెట్ బీచ్కి వెళ్ళింది. అక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు టిల్లీ స్మిత్ బీచ్ దగ్గరికి వెళ్ళి వాటర్లో నుంచి చిన్న చిన్నగా బుడగలు బయటికి రావటం, నురుగు నీళ్లు రావటం తను గమనించింది. తాను గమనించిన వెంటనే తన ఫ్యామిలీని అలాగే చాలా మందిని ఆ బీచ్ దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. తర్వాత ఆ బీచ్లో సునామీ వచ్చింది, తను దాదాపు 100 మందిని కాపాడింది. ఎలా తనకి ముందే తెలిసింది అని అడిగితే తను జియాలజీలో సునామీ యొక్క సింప్టమ్స్ గురించి 2 వీక్స్ చదువుకున్నానని చెప్పింది. తన వల్ల చాలా మంది బ్రతికారు, అందుకే తనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. మజాయ. ఫ్యాక్ట్ నెంబర్ 12, కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంది. డాన్సుర్ అనే ఒక మెక్సికన్ ర్యాపర్ ఉన్నాడు, అతనికి 23 సంవత్సరాలు. అతను అందరిలా హెయిర్ కట్ చేయించుకోవటం వేస్ట్ అని ఏకంగా సర్జరీతో తన తలలోకి గోల్డ్ చైన్స్ ని ఇంప్లాంట్ చేయించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 13, స్క్రీచ్ వోల్స్ అనే గొడ్లగోబులు ఉంటాయి. ఇవి కావాలని బ్లైండ్ స్నేక్స్ని వాటి గూడులోకి తీసుకొచ్చి పెట్టుకుంటాయి, ఎందుకంటే వాటికి ఎలాగూ కళ్ళు కనిపించవు. గూడులో ఉన్న చిన్న చిన్న పారాసైట్స్ని తింటాయి అండ్ అలాగే వాటి పిల్లలను కూడా ఏమీ చేయలేవు, కళ్ళు లేవు కాబట్టి. సో గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్లకు వెళ్లే ముందు, మీరు ఎంతవరకు వీడియో చూసారంటే మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోయినా, లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్నా, కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంట కూడా యాక్టివేట్ చేయండి. నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఇప్పుడు మీకు ఇండియాలో ఉన్న కొన్ని యూనిక్ విలేజెస్ గురించి చెప్తాను. ఇవి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. నెంబర్ 1, సెని సిగ్నాపూర్, మహారాష్ట్ర. మొత్తం గ్రామంలో అన్ని ఇళ్ళు తలుపులు లేకుండా ఉంటాయి, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండదు అండ్ దొంగతనాలు కూడా జరగవు. నెంబర్ 2, షట్ఫల్, మహారాష్ట్ర. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం ఒక పామైన ఉంటుంది. నెంబర్ 3, హైవేర్ బజార్, మహారాష్ట్ర. భారతదేశంలో అత్యంత ధనిక గ్రామం, 60 మంది మిలినీర్స్ ఇక్కడ ఉన్నారు, ఎవ్వరూ పేదవారు కాదు అండ్ జీడిపి కూడా చాలా ఎక్కువ. నెంబర్ 4, పున్సారి, గుజరాత్, హైటెక్ విలేజ్ ఇన్ ఇండియా. అన్ని ఇళ్లలో సీసీటీవీ అండ్ వైఫై ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ అన్నీ సోలార్ పవర్తోనే వెలుగుతాయి. నెంబర్ 5, జంబూర్, గుజరాత్. ఇక్కడ ఉండే గ్రామస్తులంతా భారతీయులే, కానీ అందరూ చూడటానికి సేమ్ ఆఫ్రికన్స్ లానే కనిపిస్తారు, అందుకే ఈ గ్రామాన్ని ఆఫ్రికన్ విలేజ్ అని కూడా పిలుస్తారు. నెంబర్ 6, కుల్దారా, రాజస్థాన్. ఇదొక హాంటెడ్ గ్రామం, ఇక్కడ ఎవ్వరు నివసించరు అండ్ ఈ గ్రామంలో ఎందుకు నివసించరు అనే దాని గురించి నా పాత వీడియోస్లో చెప్పాను, దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చూడాలనుకుంటే చూడండి. నెంబర్ 7, కోడిన్హి, కేరళ. ఇదొక ట్విన్స్ గ్రామం, ఇక్కడ 400 కంటే ఎక్కువ మంది కవలలు ఉన్నారు. నెంబర్ 9, బర్వాన్ కాలా, బీహార్. ఇదొక బ్యాచిలర్స్ గ్రామం, గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వివాహమే జరగలేదు, ఇక్కడ చాలా మంది బ్యాచిలర్సే ఉంటారు. నెంబర్ 10, రాంగ్డోయ్, అస్సాం. ఇక్కడ గ్రామస్తుల నమ్మకం ప్రకారం వర్షం పడాలంటే 2 కప్పలకి పెళ్లి చేయాలి, అందుకే అక్కడ వర్షాలు పడకపోతే కప్పలకి పెళ్లి చేస్తారు. దర్శనం ఫర్ టుడే. స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగారు కదా, మీరు ఒక అంబులెన్స్లో ఒక వ్యక్తిని తీసుకెళ్తున్నారు, అంతలో ఒక యాక్సిడెంట్ జరిగింది, సో ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్తారని. సో యాక్చువల్గా రూల్స్ ప్రకారం అండ్ ఎథిక్స్ ప్రకారం అయితే మీరు ఎవరినైతే యాక్సిడెంట్ చేశారో అతన్నే మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే ముందు మీరు అంబులెన్స్లో తీసుకెళ్తున్న వ్యక్తికి అక్కడ జరిగింది చెప్పాలి, ఇట్లా నేను ఒక వ్యక్తిని గుద్దేశాను, అతను చావుబతుకులో ఉన్నాడు, సో అతను నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ మీ వాళ్ళ చేత చేయించుకోండి అని అతనికి చెప్పి మీరు అక్కడ నుంచి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళాలి. సో యాక్చువల్గా రూల్స్ ప్రకారం అండ్ ఎథిక్స్ ప్రకారం అయితే అది చేయాలన్నమాట. సో మీరేం కామెంట్ చేశారు నేను కింద కామెంట్స్లో చూస్తాను. సో యాక్చువల్గా దానికి ఆన్సర్ అయితే మీరు ఎవరినైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదే విషయం, మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, బై బాయ్.